రాజగోపాల్ రాజగోపాల్ నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలా సార్ యజమాని సార్ అది చెప్తేనే కదా నాకు తెలిసింది నాకు కొంచెం ఆత్మహిమానం ఎక్కువ ఎవరైనా ఏదైనా అంటే కాల్ కింద క్యారెక్టర్ అలాంటిది అయింది అయింది ఇంటర్వ్యూ కానివ్వండి అలా చూడకండి సార్ కూర్చోండి కూర్చోండి సార్ సార్ పది మార్కులు ఎక్కువే వేసా వేసావాజగోపాల్ మిమ్మల్ని ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ పిల్ల అంటే ఏంటి ఆ అంటే అంటే పందిపిల్ల గాడిది పిల్ల డైనోసోర్ పిల్ల కుక్కపిల్ల ఎలుగు అదేంటి ఎలుగు పిల్ల మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూస్తే అదే జ్ఞాపకం చాలా అయినా చాలు వెటర్నరీ డాక్టర్ లాగా వరుసగా పిల్లలు చెప్పేశావు బట్ ఒకటి అడుగుతున్నాను డోంట్ మిస్టేక్ మీ పిల్లలు అంటూనే మీ వయసులో ఉన్న అబ్బాయిలకు అందమైన కదా జ్ఞాపకం రావాలి మిస్టర్ రాజగోపాల్ ఆగండి ఏంటి కోపగించుకోండి వెళ్ళిపోతున్నారు మరేంటి సార్ దైవంగా భావించాల్సిన అమ్మాయిని పిల్ల అంటున్నారు మీ ఎస్టేట్ లో ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు మీ థియేటర్కి ఎంతమంది అమ్మాయిలు సినిమా చూసేందుకు వస్తున్నారు వాళ్ళంతా పిల్లలా ఏదో కాస్త టెస్ట్ చేద్దామని అడిగాను అందుకే కోపగించుకుంటే ఎలా కూర్చోండి సారీ చెప్పండి సారీ ఓ మిస్టర్ రాజగోపాల్ ఇప్పుడు దేవుడు హఠాత్తుగా మీ ముందుకు వచ్చాడు అనుకోండి వచ్చాడనుకోండి రాని వచ్చి మీకు వరం ఇస్తారు అదేంటంటే మీరు బాగుండాలంటే కంపెనీ పాడైపోవాలి కంపెనీ బాగుండాలంటే మీరు పాడైపోతారు అంటే మీరు ఏ వరం కోరుకుంటారు నేనైతే సార్ నేనే బాగుండాలని వరం అడుగుతాను సార్ అంటే ఏంటి కంపెనీ నాశనం కావాలంటవా ఇప్పుడు నేనేమన్నాను సార్ మరేంటి నేను బాగుండాలని వరం అడుగుతాను అన్నాను సార్ నేను వేరు ఈ కంపెనీ వేరా సార్ నన్ను కంపెనీని విడదీసి మాట్లాడుతు సార్ నటన వేరు నాగేశ్వర వేరా సార్ మ్యూజిక్ వేరు కేరవాణి వేరా సార్ పర్సనాలిటీ వేరు ఎన్టీఆర్ వేరా సార్ గడ్డం వేరు మీరు వేరా సార్ నువ్వేరు సోప్ వేరా లేదు లేదు తక్కువ సోప్ వేస్తుంటే మార్పులే పాస్ అయినా సార్ పాస్ అవుతూనే ఉన్నావు ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నీకు పెళ్ళి లేదు సార్ చంపేసావు కదా నా కంపెనీలో పెళ్ళి వాళ్ళకే పని ఏమంటే వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా నువ్వేమో పెళ్ళే కాలేదంటారో పని లేదు బయలుదేరు సార్ నాకు పెళ్ళి అయింది సార్ ఏంటయ్యా ఇదే ఇప్పుడు ఎక్కడ పెళ్లి కాలేదన్నా మళ్ళీ పెళ్లి అయింది ఏంటి నాకు పెళ్లి అయింది సార్ కానీ కానట్టే సార్ ఎందుకంటే నా భార్య వీధి వీధి తిరుగుతుంది సార్ అయ్యే క్యారెక్టర్ చాలా దరిద్రంగా ఉందే అయ్యో అలాంటిదేమి కాదు సార్ తను మంచిదే తను పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే మహిళా పోస్ట్ ఉమెన్ సార్ నేను ఇక్కడ తను హైదరాబాద్ లో మేమిద్దరం కలిసి పని చేస్తేనే మా కుటుంబాన్ని పోషించుకోగలమన్న నమ్మకం సార్ మీరే చెప్పండి సార్ దీన్ని పెళ్లి అంటారా సార్ ఇది జీవితమా సార్ నీ స్టోరీ వింటుంటే నాకే చాలా ఫీలింగ్ ఉంది సంపాదన కోసం పెళ్లి చేసుకున్న భార్యతో విడిగా ఉంటున్నారంటే యు ఆర్ సో గ్రేట్ సార్ కానీ మీకు పెళ్లి అయింది అదొకటే నాకు సాటిస్ఫాక్షన్ యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్